ముఖ్యంగా భగవతీ క్షేత్రమైన మలయాళ దేశంలో ఈ శాస్తా ఉపాసన బాగా ఉన్నది. శాస్తారం ప్రణమామ్యహం, ఆ శాస్తా కూడున్నాడు అని వర్ణించారు. ఆడ తర్వాత శంకువుకి ఈశాన్య కోణంలో అంజనఛాయ కామాక్షి అని, అంజనఛాయ అంటే కాటుకోవన్నీ కామాక్షి అన్నారు. అక్కడికి దగ్గర వృద్ధరూపిణి విష్ణుపత్ని అయిన మహాలక్ష్మి ఉన్నది. ఇదే మన అరూపలక్ష్మి అని అంటూ ఉంటాం. అక్కడే కుంకుమ వేసి పుచ్చుకుంటూ ఉంటాం. ఆవిడ వృద్ధరూపిణి అన్నారు. అక్కడికి దగ్గరలో తూర్పు దేశంలో సంతాన స్తంభం ఉన్నది. అది కూడా చూడవచ్చు, ప్రత్యేకంగా చూపిస్తారు. మిగిలినవైనా మర్చిపోతాం కానీ ఇలాంటి మర్చిపోలేరు చాలామంది. సంతాన స్తంభం ఉందిట. ఆ చిత్రం ఏంటంటే వైవస్వత మనువుకి కామాక్షీదేవి అనుగ్రహించి ఆ స్తంభాన్ని చుట్టూ ప్రదక్షిణ చేయమని అతనికి సత్సంతానాన్ని ఇచ్చిందిట. అందు పుత్రకాముడైన వాడు ఈ స్తంభానికి ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తే సంతానవంతుడవుతారు అని చెప్తున్నారు. అది ఇప్పటికి ఉన్నది. దశరథ మహీపతి వచ్చి ప్రదక్షిణ చేశాడు ఈ స్తంభానికని చరిత్రలో కనబడుతున్న అంశం. ఆడ తర్వాత పంచతీర్థము, ఇంతవరకు మనకి కొన్ని దేవతలు ప్రధానమయ్యారు కదా, తీర్థములు చెప్తున్నాడు. కామకోటిలో ఉన్నటువంటి తీర్థములు ఇవన్నీ కూడా శ్రోతలకు సత్ఫలాన్ని ప్రసాదిస్తాయని. ఇవి పంచతీర్థములు. ఈ పంచతీర్థములు ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రధానంగా పంచతీర్థం ఒక తీర్థం విశేషంగా ఉందిట. దాని పేరే పంచతీర్థం. ఇది శివుడు ఐదు ముఖాల్లోంచి వచ్చినటువంటి తీర్థము, సజ్జోజాతాది ముఖముల నుంచి వచ్చినటువంటి తీర్థం ఇది. ఇక్కడ శుక్రవారం కానీ స్నానం చేస్తే గోదావరి స్నాన ఫలం లభిస్తుంది. అంటే కంచిలో ఉన్నవాడు రకరకాల తీర్థాల్లో చేస్తే అన్ని తీర్థాల్లో చేసినట్టే. ఇప్పటి వరకు మీరు శ్రద్ధగా వింటే ఒకచోట కృష్ణానదీ స్నాన ఫలం, ఒకచోట గంగానదీ స్నాన ఫలం, ఒకచోట యమునానదీ స్నాన ఫలం, మొత్తానికి గంగే చెమునే కృష్ణ చదివేవన్నీ అక్కడ ఉన్నాయండి. అంటే కంచిలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండానే అన్ని క్షేత్రముల ఫలితం పొందవచ్చు అని ఆ విధంగా సమకూర్చారు అమ్మవారు. ఇంకొకటి కాయాధిరోహణ తీర్థము అని చెప్పబడుతున్నది. ఇది యయాతిరాజుకి సశరీర ముక్తినిచ్చినటువంటి క్షేత్రము. మనం కాయాధిరోహణేశ్వరుడి దగ్గర కూడా కథ చెప్పుకున్నాం, ఆయనకు సంబంధించిన తీర్థం ఇది. యయాతి ఇక్కడ స్నానం చేసి శివానుగ్రహం చేత సశరీరంగా స్వర్గానికి చేరుకున్నాడు. ఇక్కడ గురువారం కానీ స్నానం చేస్తే సింధు నదిలో స్నానం చేసిన ఫలితం లభిస్తున్నది. బహుశా ఆ పుష్కరాల సమయం చూసుకుని వెళ్ళి తీర్థాలు కడితే సరిపోతుంది. సరస్తి నది స్నాన ఫలం ఎక్కడొస్తుందో ఒక తీర్థం చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోండి. అలాగే సిద్ధనామక తీర్థం అని ఒకటి ఉన్నది. ఇది ప్రధానంగా ఆదివారం నాడు స్నానం చేయడం విశేషము అని చెప్పారు. ఇక్కడ సనత్కుమారుడు ఒకప్పుడు స్నానం చేసి జ్ఞానాన్ని పొందాడు అని వివరిస్తున్నారు. ఇక్కడ అలాంటి ఈ తీర్థంలో ఆదివారం స్నానం చేస్తే నర్మదా నది స్నాన ఫలం లభిస్తున్నది అని వివరించారు. గంగే చేమని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్, అస్మిన్ అంటే మీ కలశంలో కాదు కాంచీక్షేత్రే సన్నిధిం కురు అనమాట. మొత్తం అక్కడ చెప్పబడి దేవత నదులన్నీ నదీ దేవతలు ఉన్నాయి. అంటే కాంచీలో ఏ దేవత లేరండి? మూడు లోకాలు ఉన్నాయి, కైలాసలోక వైకుంఠలోక శ్రీపురములు, మరొక వైపు సర్వతీర్థములు సర్వదేవతలు ఉన్నారు, ఇంకోవైపు చక్రతీర్థము అని చెప్పబడుతున్నది. ఇది కార్తవీర్యార్జునుడు తపస్సు చేసి స్నానం చేసినటువంటి చోటు ఇది అని. ఇక్కడ కానీ స్నానం చేయడానికి నక్షత్ర ప్రధానం చెప్పారు. పూర్వ ఫల్గుణీ నక్షత్రంలో ఇక్కడ స్నానం చేస్తే గండకీ నదిలో స్నానం చేసిన ఫలితం లభిస్తున్నది. గండకీ నది అంటే తెలుసు కదా, నేపాల్లో ఉన్నది, శాలగ్రామాలు ఉండేటువంటి నది. అక్కడ స్నానం చేసిన ఫలితం వస్తుంది. మొత్తానికి కామకోష్టంలో ప్రవేశించి అక్కడ ఉన్న దేవతలందరి గురించి చెప్పుకున్నామండి. మార్కండేయుడు ఎంత అందంగా చెప్తున్నాడంటే మ్యాప్ గీసినట్టు చూపిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ నుంచి ఇట్రా ఇలాగా మనకు మొత్తం ప్రదక్షిణ క్రమంలో తిప్పేస్తాడు. ఎందుకంటే శ్రద్ధగా పొరపాటును విన్నట్లయితే మొత్తం మనం తిరిగిన ఫలితం లభించిపోతుంది. అంత బాగా చూపించాడు స్కెచ్. ఇప్పుడు అంత సమప్ చేశాడు చివరికి. ఎలాగంటే ఇలాగా కామకోష్టంలో ఒక గణపతి, ఒక షణ్ముఖుడు, ఆరుగురు దుర్గలు, నలుగురు విష్ణుదేవులు, ఐదుగురు రుద్రులు, నాలుగు తీర్థాలు దేవీ శాసనం చేత ఇప్పటికీ ఉన్నాయన్నాడు. మీరు ఎప్పుడు ఉండాలని అమ్మవారు శాసించారట. అందుకు ఏవం క్రమాత్ కామకోష్ఠే ఏకో విఘ్నేశ్వరస్తథా స్కందస్తత్ర షడ్ దుర్గా చతుర్విష్ణుశ్చ భూపతే పంచరుద్రాశ్చ వర్తంతే చతుస్తీర్థ్యాన్యనుక్రమాత్ అద్యాపి శాసనాద్ దేవ్యా కామకోష్ఠతలే శుభే అని. ఇప్పుడు ఈ కామకోష్ఠానికి ఉన్న పేర్లు చెప్తున్నాడు. ఈ పేర్లు అనే కానీ మంత్రాలు అనుకోవాలండి. కాంచీక్షేత్రానుకున్న పేర్లు కామకోష్ఠ, కామకోటి, శ్రీపురం, భద్రనామకం, జీవన్ముక్తి పరం పురంచేతి పంచధా పరికీర్త్యతే. ఐదు పేర్లున్నాయి ఈ దివ్యమైన క్షేత్రానికి. ఇక్కడ ఏ సాధన చేసినా కోటి గుణితం. ఒకటి కామకోష్ఠము, రెండవది కామకోటి, మూడవది శ్రీపురము, నాలుగవది భద్రక్షేత్రము, ఐదవది జీవన్ముక్తిపురము. ఇది చెప్పబడుతున్నది.
ఈ విధంగా మొత్తం మనకి కామకోష్ట ధరాతలం యొక్క విశేషాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యాంశంలోకి ప్రవేశింపజేస్తున్నాడు. ఇక్కడ కామకోటిలో ఉన్న బిలవర్ణన, ఒక బిలం ఉన్నదండి కామకోటిలో, ఇప్పటికి ఉన్నది ఆ బిలం, కానీ ప్రవేశించడం మహాకష్టం. మనం ఎక్కడైతే అమ్మవారి గుడి అని వెళుతూ కూర్చుంటామో సరిగ్గా గర్భగుడి ఉంటుంది, ఆ గర్భగుడి ద్వారం దగ్గర కానీ ఉంటే అది బిలం అంతా అక్కడ, అదంతా మహాబిలం. అదొక పరాకాశ క్షేత్రం, సామాన్యం కాదు. అక్కడికి ప్రవేశించిన వెంటనే మన భూమిక వేరు. ఎంతో భాగ్యం ఉంటే కానీ అక్కడ కూర్చోలేం, ఇది తెలుసుకోవాల్సింది. అక్కడ ఒక మహాబిలం ఉన్నదిట. ఆ బిలంపై ఏర్పాటు చేసినటువంటిది అమ్మవారి మండపం. ఆ మండపం మీరు జాగ్రత్తగా చూస్తే 24 స్తంభాలు సరిగ్గా ఉంటాయి వివిధ లెక్కలతో. ఆ మండపం పేరు గాయత్రి మండపము అని చెప్పబడుతున్నది. కానీ మహాబిలం ఏదయ్యా అంటే గాయత్రి మండపస్థానం నాభిస్థానం భువప్పరం పురుషార్థ ప్రథం శంభో బిలాభ్రం తన్నమామ్యహం బిలాభ్రం తం నమామ్యహం బిలాకాశమునకు నమస్కారము అన్నాడు. ఇక్కడ బిలాకాశం చిత్రం ఏంటంటే చిదంబరంలో చిదాకాశం ఉన్నదండి, ఇక్కడ ఉన్నది పరాకాశం. రెండు నిజానికి రెండింటికి భేదము లేదు, అది తెలుసుకోవాల్సింది. ఆ పరాకాశం అని ఉన్నది. ఈ పరాకాశ ఉపాసనే దహరాకాశ రూపిణి అని మనం లలితాశాస్త్రంలో చదువుకుంటున్న ప్రధానమైన విషయం. అది పరాకాశము అని చెప్పబడుతున్న మహాక్షేత్రం. ఇది కాంచీలో సహజంగా ఉన్నది ఒక మహాబిలం మాత్రమే, తర్వాత మందిరాలన్నీ వచ్చేట. ఆ మహాబిలంలో దేవతలకు కూడా అంతుపట్టని అమ్మవారు ఉన్నారు, మహాత్రిపుర సుందరి. దేవతలకు కూడా ముందు తెలియదు ఆ తల్లి ఉన్నట్టు, వాళ్ళకెప్పుడో పుణ్యాలు పండే. ఆ కథ ఇప్పుడు చెప్పబోతున్నారు. ఆ మహాబిలోపాఖ్యానం చెప్తున్నాను వినవయ్యా అంటున్నాడు మార్కండేయుడు. ఈ మహాబిలము దీనికే జగత్కామ కళాకారమని, ఇది సమస్త భూమికి కుండలిని స్థానము.